ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆన్లైన్లో పరిచయమైన మహిళ తన్ని తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తూ మనస్తాపనకి గురి చేయడంతో విజయనగరం జిల్లా కేంద్రంలో ఘోష ఆసుపత్రి దగ్గర ఉంటున్న హసీనా అనే యువకుడు తల్లితో కలిపి సూసైడ్ చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కవిత అనే అమ్మాయి ఒక సంవత్సరంగా పరిచయం ఉంది అండ్ పెళ్లి చేసుకుంటాను అని హామీ ఇచ్చినప్పటికి కూడా ఈ హసీనా అనే అబ్బాయి ఇంట్లో కొంతమంది చనిపోవడం వల్ల పెళ్లిని వాయిదా వేసుకొస్తూ వచ్చారు. అయితే తను కోరుకునేది తప్పనిసరిగా నెరవేరాలి, తను అనుకున్నట్టే పెళ్లి రేపంటే రేపే జరగాలి అనే విధంగా ఆ యువతి మొండి పట్టుదల పడుతూ ఈ అబ్బాయి మీద అండ్ వాళ్ళ మదర్ మీద కూడా లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూ తన ఫ్రెండ్ పార్వతీపురంలో నందిని అనే అమ్మాయి ద్వారా సోషల్ మీడియాలో వీళ్ళ కోసం అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వీళ్ళని ఇబ్బంది పెడుతుందంటూ బాధితులు లబ్బో దిబ్బోమంటున్నారు. ప్రస్తుతం అయితే బాధితులు మన ముందు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈ పరిచయం ఎలా స్టార్ట్ అయింది అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హసీనా నమస్తే సార్, ఎలా ఉంది మీ ఆరోగ్యం? అసలు ఈ నందిని అనే అమ్మాయి ఎలా పరిచయం మీకు? ఫేస్బుక్లో. ఎన్ని రోజులుగా? ఒక సంవత్సరం పాటు బ్యాడ్ క్యారెక్టర్ ఆపేసారు. మీ ఇద్దరు లవ్ చేసుకున్నారా? లవ్ చేసుకున్నాను. ఇంట్లో చెప్పారా ఆ విషయం? అసలు మీ ఇద్దరికంటే ఎందుకు గొడవ వచ్చింది? నువ్వు మీ మదర్ కలిపి ఆత్మహత్య చేసుకోవాలన్న పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను అమ్మాయి నేను చేసుకుందాం అనుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అమ్మాయిలు అమ్మరు. ఈ ఎవరు చూసిన సెల్ చూసిన ఈ అమ్మాయి నాకేం తెలియదు అంటారు. అని ఈ అమ్మాయిని చేసుకోవడం వేస్ట్ అని చెప్పేసి నీ తోవను కొండని చెప్పేసి నేను కట్ చేసాను. ఫోన్ కట్ చేసి నెంబర్ కూడా బ్లాక్లో పెట్టేశాను. పెట్టేసి నందిని అనే అమ్మాయితో నాకు చాటింగ్ చేయించింది. నందిని అమ్మాయి ఎవరు? తన ఊరు పార్వతీపురం. తన ఫ్రెండా? కవిత అనే అమ్మాయి యొక్క ఫ్రెండ్. ఓకే. అమ్మాయితో చాటింగ్ చేయించి మీ ఇంట్లో ఈ ఫొటోస్ గట్రా చెడ్డ చెడ్డ ఫోటోలు ఉన్నాయి నేను చూపిస్తాను రా అని చెప్పేసి కవిత పిలిచింది గారా శివరాత్రికి. మిమ్మల్ని కవిత అనే అమ్మాయి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలిచింది గారా, వెళ్ళారా మరి? నేను తాగిస్తున్నాను ఫుల్ కోపం మీద బండేసుకుని నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను. వైజాగ్ నుంచి శివకం గారా వెళ్ళిపోను. వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర వచ్చింది. పడుకుని బొమ్మలుగా పడుకుని ఉంటే వాళ్ళు వచ్చి లేపారు. ఎవరు? వాళ్ళ ఇంటి వాళ్ళు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ చెల్లి, వాళ్ళ పిన్ని, వాళ్ళ బాబాయ్ ఎవరెవరు వచ్చారు. మరి మీరు వెళ్ళి అక్కడ పడుకున్నాను అంటున్నారు కదా, మీరు వాళ్ళకి తెలుసా, పరిచయం ఉందా వాళ్ళకి? మీరు పరిచినది అమ్మాయి ఇల్లు చూపించాయి నాకు ఊరే తెలియదు. మరి ఇల్లు చూపించి ఎక్కడ పడిపోయారు మీరు బయట? ఇంటికాడ ఎవరు లేరు మాట్లాడి చూపిస్తానని చెప్పేసి లోపలికి పిలిచి బయట నాకు వాంతులు అయిపోయి ఫుల్ తాగిస్తున్నాను. అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను పడుకుంటున్నాను చెప్పేసి పడుకున్నాను. పడుకున్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత లేపారు నన్ను. ఎలాగొచ్చావంటే మీ అమ్మాయికి అడగండి అని చెప్పాను. నేను ఎలాగొచ్చా నన్ను అడుగుతానంటే మీ అమ్మాయికి అడగండి, మీ ఇల్లు నాకు తెలుస్తుంది అంటే మా చుట్టాలేటి మీరు అని చెప్పాను. అయితే అమ్మాయికి అడిగితే లేదు నేను టార్చర్ పడతాను నన్ను ఇల్లు చూపించమని చెప్పాడు అని చెప్పేసి ఇలాగలుగా నావే ఫోటోలు ఉన్నాయంటే మీ అమ్మాయి అందుకే పిలిపించింది అంటే లేదు లేదు ఒప్పుకో నువ్వు పెళ్లి చేసుకోవాలా, అమ్మాయికి 20 సంవత్సరాలు నాకు 27 సంవత్సరాలు సరిపోద్ది పదండి అని చెప్పేసి బండి ఎక్కించారు ఇద్దరు. ఆ పదండి అయితే పర్లేదని చెప్పి అప్పటికి భుజం మీద చేయించి ఫోటో కూడా తీయించాను. తీయించి పదండి అని చెప్పి పదండి మాట్లాడుకుందని చెప్పేసి బయలుదేరితే అమ్మాయికి అక్కడి నుంచి ఒగ్గేసి కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు ఇది కరెక్ట్ కాదు ఇక్కడ నుంచి సైడ్ అయిపోయి చెప్తే నేను అక్కడ నుంచి అమ్మాయి పొగేసి వెళ్ళిపోయినాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద మనుషుల దగ్గర మీ పెళ్లి ప్రస్తావన ఏమైనా తీసుకొచ్చారా? ఈ కవిత ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద మనుషుల ముందు మీరు మాట్లాడుకుంది ఏంటి? మేము మాట్లాడాం మేడం, ఒక వారం రోజులు టైం ఇవ్వండి మాట్లాడాం. ఇంతలోపు పెదనాన్నగారు చనిపోయినారు. ఓకే. పెదనాన్నగారు చనిపోయినారు, మా తమ్ముడు పాప కడుపు 6 నెలలు పుట్టిన చనిపోయింది. ఇలాగే మొన్న మా గురువు వాళ్ళ తమ్ముడు కూడా చనిపోయారు. ఆ కొంచెం ఆ కేసుల్లో ఉన్నాం వాళ్ళకి అది కూడా చెప్పాను మేడం. నేను అప్స్కండ్ అయిపోయి బయట తిరుగుతాను, కేసు ఉంది తిరుగుతాను, అప్పుడే పెళ్ళి అవ్వదు, టైం పడుతుంది, నేను చేసుకోనంటే మీరు ఇబ్బంది పడాలా, పెద్దలతో మాట్లాడతారు కదా అని చెప్పాను. అప్పుడు కూడా వినకుండా ఫేస్బుక్లో ఇక స్టార్ట్ చేశారు.
మరి మీ మదర్ ఎలా పరిచయం? మీ మదర్ మీద కూడా అసభ్యకరంగా ట్విస్ట్లు పోస్ట్ చేశారు. మీ మదర్ది నీది స్క్రీన్ షాట్ తీసి తెలుగులో లెటరింగ్ రాసి పెట్టాను. ఈ అమ్మాయి పెడితే తప్పు జరుగుతుంది, అమ్మాయితో పెట్టింది. అమ్మ మీరు ఎప్పుడు మాట్లాడారమ్మా ఈ కవిత అమ్మాయితో? మీకు తెలుసా, పరిచయం ఉందా? ఇప్పుడు లేదా? ఒకసారి ఎలా పరిచయం అయింది? సెల్లోనే, ఒకసారి సెల్లోనే మాట్లాడారు. ఎప్పుడంటే నాకు అలా అమ్మాయి చేస్తే అలా లభించాను. అలా అమ్మగారు మాట్లాడి మీకు ఇల్లు ఉందా సొంతం అడిగింది. లేదు అన్నాను. ఆస్తులు ఆస్తి ఏంటుందా? లేదు. భూమి ఉందా అన్నా? ఏటి లేదు. కూలాడితే కొన్ని అడుతుంది, లేపట్లేదు. మా కాడ ఎట్లేదు, ఏ పొట తెచ్చి ఆ పొట తింటామమ్మా అన్న. అంత తర్వాత ఏమొచ్చి తర్వాత ఆ కవిత ఆమె అంతే, ఆ అమ్మాయి మాట్లాడే చండా చండానంగా. ఓకే, కవిత ఫ్రెండ్ యొక్క నందిని, పార్వతీపురంకి సంబంధించిన నందిని తల్లి కొడుకులు ఇద్దరు గురించి కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో మనస్తాపానికి గురే ఆ బిడ్డ కూడా. అంటే నా తల్లి గురించి ఇంత చండాలంగా పోస్టులు పెడుతుంది, ఇంకా మేము సమాజంలో బ్రతకలేము అని నిర్ణయించుకొని ఇద్దరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అయితే 5 రోజుల కిందట సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే వీరిద్దరి పరిస్థితి విషమించింది కూడా. అండ్ ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వీరిద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అండ్ డయాలసిస్ కూడా ఎక్కువ ఖర్చు అయ్యే ప్రమాదం అయితే ఉందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. అయితే మా వైపు నుండి ఎటువంటి తప్పు లేదు, మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పినప్పటికి కూడా తను ఒక సైకోలో బిహేవ్ చేస్తూ మా మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ అందరి దగ్గర మమ్మల్ని చెడ్డ చేస్తుందంటూ బాధితులైతే న్యాయం మాకైతే కంపల్సరిగా జరగాలి, మా తప్పు లేకుండా మమ్మల్ని ఎందుకు ఇలాగా రోడ్డును పడేటట్టు చేస్తుందని లబోదీపం అంటున్నారు. పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, పద్మా సుమన్ టీవీ విజయనగరం.